ఆలోచిద్దాం, ఆలోచన మార్చుకుందాం. విఎస్బి టీవీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ చేయి చేయి కలుపుదాం, నేర రహిత సమాజాన్ని నిర్మిద్దాం. గత కొన్ని రోజులుగా అక్కడక్కడ హెల్మెట్ లేకుండా, సీట్ బెల్ట్ లేకుండా డ్యూటీపై వెళ్లే పోలీసు వారిని ఆపి వీడియో తీయటం, విధుల్లో ఉన్న పోలీసులపై దౌర్జన్యం చేస్తూ వీడియో తీసి ఆనందం పొందుతూ ఏదో సాధించినట్లు ఫీల్ అయ్యే వారు ఎక్కువ అయినారు. ఇది మంచి పరిణామమేనా? ఎవరైనా పోలీసు వారు కావాలని అలా వెళ్లే అవకాశం ఉందా అని ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం మనపై ఉంది. ఇటీవల ప్రభుత్వం పెంచిన జరిమానాలను, ట్రాఫిక్ నియమాల అమలును దృష్టిలో పెట్టుకుని ఉద్యోగ నిర్వహణలో ఉన్న పోలీసులను టార్గెట్ చేయటం ఎంతవరకు సమంజసం? ప్రభుత్వ చట్టాలను అమలు చేసే బాధ్యత పోలీసులది. ప్రజలు కట్టే జరిమానాలలో ఒక్క పైసా కూడా పోలీసులకు రాదు. ఎక్కువ చలాన్లు రాసినా వారికి అవార్డులు రివార్డులు ఉండవు. ఎంతో మంది అమాయకులు వారి అమూల్యమైన ప్రాణాలను అర్ధాంతరంగా, అన్యాయంగా, వారి ప్రమేయం ఉండో లేకో కోల్పోతూ, వారి కుటుంబాలను రోడ్డుపైన పడేస్తూ, వారి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్న విషయాన్ని, వారి కుటుంబాలు సమాజానికి భారం అవుతున్న విషయాన్ని లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే చట్టాల్లో మార్పులు తేవటం జరిగిందని మనకు తెలియదా? పోనీ ఎవరైనా ఎంతమందైనా రోడ్డుపై చనిపోతే పోలీసులకు వ్యక్తిగతంగా జరిగే నష్టం ఏదైనా ఉందా? కేసు రాసుకోవటం, పరిశోధన చేయటం వారికి తెలియని విద్య కాదు కదా? ఎటొచ్చి చనిపోయిన వారి కుటుంబాలకే వ్యక్తిగత నష్టం. ఆ నష్టాన్ని వీలైనంతగా తగ్గించాలనుకోవటం, అందుకు ఆరాటపడటం వారి తప్ప ఎవరో చేయాల్సిన గుంతలు పూడ్చే పనిని పోలీసులు మన క్షేమం కోసం చేయటం మనం చూడటం లేదా? ఏ విధుల్లో భాగంగా వారు ఈ పని చేస్తున్నారు? ఈ పని చేయకపోతే వారి ఉద్యోగానికి వచ్చే నష్టం ఏమిటి? సహజంగా ఇద్దరు పోలీసు వారు ఒక బండి మీద ఒక దొంగను గాని, ఒక నేరస్తుడిని గాని, అనుమానితుణ్ణో, ఏదైనా దెబ్బ తగిలిన గాయిస్తున్నో, జైల్లో వేసేవారునో మధ్యలో ఎక్కించుకోవాల్సి వస్తుంది. లేకుంటే వారు తప్పించుకుంటారు అని మనకు తెలియదా? తప్పనిసరి పరిస్థితుల్లో డైల్ 100 కాల్ వచ్చినా తొందరగా పోకుంటే పట్టుకోవలసిన వారు పారిపోవచ్చు అనుకున్నప్పుడు, ఏదైనా గొడవను ఆపవలసి వచ్చినప్పుడు ఆపదల్లో ఉన్నవారికి సహాయం అందించాలనే తపనతో నాకు హెల్మెట్ ఉందా, రాంగ్ రూట్ వెళ్ళొద్దు కదా అని చూసుకుంటూ మేనమేషాలు లెక్క పెడితే సరైన సమయంలో కోరుకున్న ప్రదేశానికి పోలేరు, సరిగా డ్యూటీ చేయలేరు అని మనకు తెలియదా? ఏదైనా సత్వర న్యాయం జరగకపోతే పోలీసులు సకాలంలో స్పందించలేదు అనటానికి మనలో ఒకరు ముందుంటారని మనకు తెలియదా? కేవలం పోలీసు ఉద్యోగం చేస్తున్నందుకే ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి ప్రాణాల మీదకు తెచ్చుకునే విధంగా నలుగురిలో తప్పు చేసిన వారిగా నిలబడే పరిస్థితి కల్పించుకుంటారని భావించలేం. కానీ మనలో కొందరు పోలీసు వారు చేసే సేవలను మర్చిపోయి చిన్న చిన్న విషయాలు భూతద్దంలో పెట్టి సోషల్ మీడియాలో బదునాం చేయటం వలన మంచిగా పనిచేసే వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. తద్వారా సరైన సేవలు అందించలేని పరిస్థితులు నెలకొంటాయి. నిజానికి పోలీసు వారి ప్రాణాలను సైతం లెక్క చేయక మనందరి కోసం అహోరాత్రులు పనిచేస్తున్నారు. కానీ వారిని ఇప్పటికీ పరాయివారుగానే చూస్తున్నాం. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎంతో మంది ఉన్నత విద్యలు చదివిన వారు సమాజానికి తమ వంతు సేవ చేయాలని మంచి ఉద్దేశంతో పోలీసుల్లో చేరేవారు పెరిగినారు. ఒక ప్రదేశంలో బాంబు ఉందని తెలిసినా, ఒకవేళ బాంబు పేలి ప్రాణనష్టం జరిగినా, తదుపరి ప్రాణనష్ట నివారణకు తన ప్రాణాలను సైతం లెక్క చేయక ముందుకు పోయేది, ఎలాంటి సెంటిమెంట్ లేకుండా సేవలు మోసేది పోలీసే కదా. దొంగలు, నక్సల్స్, గూండాలు, టెర్రరిస్టుల దగ్గర ప్రాణహాని ఉందని తెలిసినప్పటికీ మన క్షేమం కోసం ఆత్మ బలిదానం చేసేవాడు పోలీస్. నిజానికి పోలీస్ లేని సమాజాన్ని ఊహించలేం. ఒక కుటుంబాన్ని తండ్రి అన్ని కోణాల నుండి ఎలా కాపాడుకుంటాడో, అలాగే సమాజానికి అన్ని రకాల అసాంఘిక శక్తుల నుండి, అన్ని అపాయాల నుండి కంటికి రెప్పలా కాపాడుకునుటకు మన కోసం మనం ఏర్పాటు చేసుకున్న, మన కోసం ఉన్న మన ఆత్మబంధువు పోలీస్. కుటుంబం మీద తల్లి తండ్రి పర్యవేక్షణ లేకుంటే పిల్లలు ఆగం అయినట్లు పోలీసులు తమ విధుల నుండి కొద్దిగా పక్కకు జరిగితే సమాజం ఎంతో ఆగం అవుతుంది. అసాంఘిక శక్తులు, దుర్మార్గులు రెచ్చిపోతారు. తద్వారా మనుషులుగా బతకడమే సమస్యగా మారుతుంది. మనిషి మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. మానవ జన్మే వద్దనే పరిస్థితి వస్తుంది. నిజానికి పోలీసులు మన కోసం అహర్నిశలు పడే కష్టానికి మనం వారికి ఇస్తున్న జీతం చాలా తక్కువ. పైగా విధి నిర్వహణలో నిరంతరం బిజీగా ఉంటూ
వారి కుటుంబాలను, పిల్లల చదువులను, ఆరోగ్యాలను, వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసే పరిస్థితులు బోనస్. ఇవన్నీ తెలుసు కూడా ఆత్మవంచన చేసుకుంటూ ఎవరో పోలీస్ చలాన రాశాడని, ఏదో సందర్భంలో మనకు అనుకూలంగా మాట్లాడలేదనో, మనకు ఏదో పనిచేసి పెట్టలేదనో, ఏవో కారణాలను మనసులో పెట్టుకుని సంకుచిత దృష్టితో చిల్లర పోస్టులు పెట్టడం మానేసి మన అభివృద్ధి కోసమే పనిచేసే పోలీసులను పనిచేయనిద్దాం. హింస లేని శాంతియుత సమాజాన్ని స్థాపిద్దాం. ఇట్లు మీ విఎస్బి టీవీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ.